హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్తి చెట్టు కలపతో పూర్వకాలంలో 9 అడుగుల దేవుడి విగ్రహాన్ని చెక్కి దాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. దీనిని బ్రహ్మదేవుడి ఆదేశాలతో విశ్వకర్మ చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అడుగడుగున ఆలయాలే దర్శనమిస్తాయి. ఇక కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ సుమారు 1000కి పైగా ఆలయాలు ఉన్నాయి. దక్షిణ పదంలోని ఏకైక మోక్షపురి కంచి. ఇక్కడ శ్రీ వరదరాజస్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన వైష్ణవ క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోనే బంగారు వెండి బల్లలు ఉంటాయి. పురాణాల ప్రకారం ఒకసారి సరస్వతి ఆగ్రహానికి గురైన బ్రహ్మదేవుడు తన శక్తులను కోల్పోయాడు. వీటిని తిరిగి పొందడానికి కాంచీపురంలోని అధి అడవుల్లో అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు. బ్రహ్మయాగాన్ని భగ్నం చేయడానికి అసురులు రాక్షసులతో కలిసి సరస్వతి వేగవతి నదిని ఆ ప్రాంతం గుండా పారించింది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు అధివరదన అగ్ని రూపంలో దర్శనమివ్వగా సరస్వతి శాంతించింది. దీంతో బ్రహ్మదేవుడి యాగం నిరాటకంగా సాగింది. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడంతో దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కారణంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. అనేక 100 ఏళ్ళు ఈ స్వామి పూజలు అందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహమ్మదీయులు దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజస్వామి ఆలయం దోపిడీకి గురైంది. అయితే సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగరాదనే ఉద్దేశంతో అక్కడ ఆనంద పుష్కరిణిలో నీరాలి మండపం పక్కన చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి విగ్రహాన్ని భద్రపరిచారు. లోపలికి నీళ్లు చేరకుండా వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున దాచిపెట్టారు. అయితే పుష్కరిణిలో దాచిపెట్టిన విగ్రహం గురించి ఆనవాళ్ళు తెలియకపోవడంతో పరిస్థితి సర్దుకున్నాక గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. కొన్నేళ్లకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనమిచ్చారు. అన్నేళ్లు నీటిలో ఉన్న చెక్కు చెదరని విగ్రహాన్ని బయటకు తీసి తాత్కాలికంగా ప్రతిష్ఠించారు. 48 రోజుల పాటు పూజలు నిర్వహించి తిరిగి కోనేరు అడుగు భాగానికి పంపించేశారు. అలా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరగా 1979లో దర్శనమిచ్చిన శ్రీ అత్తిరాజ వరదస్వామిని మళ్ళీ 40 ఏళ్ల తర్వాత 2019 జూలై 1 నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇది ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. 9 అడుగుల పొడవైన స్వామివారి విగ్రహం ఈ సమయంలో మొదటి 38 రోజులు శయన భంగిమలో చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. ఉదయం సాయంత్రం 2 పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం కల్పించారు. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.